వెల్కమ్ టు ఏవా న్యూస్. బుల్టెలందుగా హెడ్లైన్స్ చూద్దాం. గవర్నర్ తో ముగిసిన బాబు సమావేశం, ఏపీకి ఇవ్వాల్సిన 18 అంశాలపై చర్చ. ఎస్సీబీసీ చైర్మన్ బాధ్యతకు న్యాయం చేస్తారని హామీ. మన కూరగాయలు విక్రయ కేంద్రాలను ప్రారంభించిన హరీష్, రైతు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వ లక్ష్యం. ఉత్తరప్రదేశ్ మీరట్ లో ఘోర ప్రమాదం, 100 గుడిసెలు అగ్నికి ఆహుతి. డీటెయిల్స్ చూస్తే గవర్నర్ నరసింహన్తో జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం ముగిసింది. సుమారు గంటన్నర సేపు వారు మాట్లాడుకున్నారు. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర సంబంధాల వ్యవహారానికి సంబంధించి చర్చ జరిగినట్లు సమాచారం. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, విభజన హామీలు అమలు చేయకపోవడం, అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు సృష్టిస్తోందని, హోదాతో పాటు ఏపీకి ఇవ్వాల్సిన 18 అంశాలను కేంద్రం అమలు చేయలేదని సీఎం గవర్నర్ కు వివరించినట్లు తెలియజెప్పింది. అలాగే ప్రధాని మోదీపై చంద్రబాబు విమర్శలు చేయడం సరికాదని అభిప్రాయాన్ని గవర్నర్ చంద్రబాబు వద్ద ప్రశంసించినట్లు సమాచారం. ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రధానిపై చేసిన వ్యాఖ్యలపై కూడా ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తుంది. మన కూరగాయల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం మియాపూర్ అల్విన్ ప్రయాస్ సిటీలో ఏర్పాటు చేసిన మన కూరగాయలు విక్రయ కేంద్రాన్ని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వారెడ్డి, ఎమ్మెల్యేలు అరికేపూడి గాంధీ, రస్మాయి బాలకిషన్, కార్పొరేటర్ జగదీష్ రెడ్డి గౌడ్ తో కలిసి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ రైతుకు గిట్టుబాటు ధర లభించడం లేదని, నగర ప్రజలకు కూరగాయలు సరసమైన ధరలకు దొరకడం లేదని, ఈ నేపథ్యంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు తాజా కూరగాయలను కొనుగోలు చేసి తక్కువ ధరలకు మన కూరగాయలు కేంద్రంలో విక్రయించినట్లు తెలిపారు. హైదరాబాద్ నగరం కోసం 30 టీఎంసీల నీళ్లు పక్కకు పెట్టాము. అంటే ఈ 30 టీఎంసీల నీళ్లు హైదరాబాద్ కాళేశ్వరం ప్రాజెక్టులో పొందుపరచాము. ఇంకో 50 ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో పెరిగే జనాభాకు, పెరిగే అవసరాలకు సరిపడే నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టులో పొందుపరచడం జరిగింది. తిరుమల శ్రీవారిని ఎస్సీబీసీ చైర్మన్ రాఘవేంద్రరావు దర్శించుకున్నారు. ప్రముఖ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయక మండపంలో ఆలయ వేద పండితులు రాఘవేంద్రరావును ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీనివాసుడి దయవల్ల తనకు అప్పగించిన ఎస్సీబీసీ చైర్మన్ బాధ్యతకు న్యాయం చేస్తానన్నారు. టార్గెట్ చేయడం మంచిది కాదన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చిన ఆమె టాలీవుడ్ లో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. ఇండస్ట్రీలో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే నేరుగా ఫిర్యాదు చేయవచ్చని గుర్తు చేశారు. వ్యక్తిగతంగా ఎవరైనా విమర్శిస్తే ఊరుకునేది లేదని, పార్టీలను కూడా పక్కన పెట్టి ఇండస్ట్రీ మొత్తం ఏకమవుతుందన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ విషయంలో రాజకీయంగా విమర్శలు చేయవచ్చు కానీ కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టడం ఏంటని, హిందువులను గౌరవించడం చంద్రబాబు నేర్చుకోవాలని రోజా మండిపడ్డారు. ఇంతవరకు ఎవరు కూడా మా దగ్గరకు వచ్చి ఒక కాస్టింగ్ కౌచ్ జరుగుతున్నట్టు కంప్లైంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. అలాగే పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టిన దాఖలాలు కూడా లేవు. సో జరిగిందా జరగలేదా అనేది ఆ భగవంతుడికే తెలుసు.
నిజంగా జరుగుంటే మేము కూడా బాధపడుంటాం, సపోర్ట్ చేస్తుంటాం. ఆడపడుచుగా ఎవరైనా మా దగ్గరకు వచ్చి మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు, ఇలాంటిది జరిగినప్పుడు మాకు కానీ లేదా పోలీస్ వ్యవస్థకు కానీ ఎందుకు చెప్పకుండా ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి ఏదో లాభం కోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది. నిజంగా కాస్టింగ్ కౌచ్ కనుక జరుగుంటే ఎవరికి జరిగింది, ఎవరి వల్ల జరిగిందో క్లారిటీ ఇస్తే వాళ్ళ మీద ఏమైనా కేసులు పెట్టించి వాళ్ళకి బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది. పర్సనల్ లైఫ్లో ఈరోజు కాస్టింగ్ కౌచ్ పేరుతో ఏదంటే అది మాట్లాడి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని హర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరి వల్ల అయింది, ఎక్కడైంది, ఎందుకయిందో కనుక మాతో కానీ, జయసూద గారితో కానీ, లేదా మన జీవిత గారితో కానీ, ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ ఆర్టిస్టులతో మీరు ఎవరైనా డిస్కస్ చేయండి. మీకు జరిగిన అన్యాయానికి మేము అండగా ఉంటాం, అంతేగాని ఎవరికి ఇన్ఫామ్ చేయకుండా, ఎటువంటి చర్యలు చేపట్టకుండా మరి ఎక్కడికో వెళ్ళి డిబేట్లు అంటూ ఇండస్ట్రీ పరువు తీస్తే మాత్రం మేము ఊరు. సిపిఎం జాతీయ కార్యదర్శిగా రెండోసారి తనను ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు చెబుతున్నానని సీతారాం యోచూరి అన్నారు. 22వ జాతీయ మహాసభలో భాగంగా చివరి రోజు కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు. సిపిఎం జాతీయ కార్యదర్శిగా ఆయన పేరును ప్రకటిస్తూ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనపై వచ్చిన బాధ్యతలు నెరవేర్చేందుకు పాటుపడుతున్నానని అన్నారు. పార్టీలో ఎటువంటి విభేదాలు లేవని, తామంతా ఏకతాటిపై నడుస్తున్నామని చెప్పారు. పార్టీ ఐక్యతను మహాసభలు మరోసారి రుజువు చేశాయని చెప్పిన ఆయన, దోపిడీ లేని సమాజం కోసం సమరశీల పోరాటాలు చేద్దామని, పెను సవాళ్లకు దాడులకు ఎదుదొడ్డితే సమగ్రతను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. బీజేపీ ఆర్ఎస్ ఓటమి పాలు కావడమే తమ ప్రాధాన్యత ద్వేయమని స్పష్టం చేశారు. ఇవాళ మన పోరాటాలను బలపరుస్తే తప్పితే వేరే మార్గం లేదు ఈ కష్టాల నుంచి బయటపడడానికి. నాలుగో వైపు నుంచి ఇవాళ ప్రపంచ సామ్రాజ్యవాదానికి వీటిని వల్ల ఓడించాల్సిన అవసరం, అది సాధ్యం ప్రత్యామ్నాయ విధానాలకు ఆధారంగా ప్రజా ఉద్యమాలు. అందువల్ల ఇవాళ ప్రాథమికత వీళ్ళని గద్దె నుంచి దింపాలి. ఆ దింపడానికి ఎత్తుగడలు తీసుకుంటాము. అవి ఎన్నికలు వచ్చే సమయంలో ఆ నిర్దేశ పరిస్థితుల ఆధారంగా నిర్ణయిస్తాం. కానీ మా రాజకీయ లైన్ ఏదైతే ఇవాళ ఆమోదించాము దానికి ఆధారంగానే ఆ నిర్ణయాలు ఉంటాయి. కానీ మా ఎపీలు తిన్నగా ప్రజానికానికి. సిద్దిపేట జిల్లాలో జరుగుతున్న ప్రగతి రాష్ట్రమంతకి స్ఫూర్తిదాయకమని జిల్లాల కలెక్టర్లు అభిప్రాయపడ్డారు. హరితాగారం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం, KG2 PG విద్యా హబ్, అడవుల పెంపకం, మిషన్ భగీరథ పనులు అమలవుతున్న తీరును కలెక్టర్లు ప్రత్యక్షంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు ఆదివారం సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఉదయం ములుగు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కు చేరుకున్న కలెక్టర్లకు సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి వెంకటరామరెడ్డి స్వాగతం పలికారు. అటవీ పునరుద్ధీకరణ, బ్లాక్ ఫౌంటేషన్, ఎవెన్యూ ఫౌంటేషన్ పనులతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మాణాలు, మిషన్ భగీరథ, ఎడ్యుకేషన్ హబ్, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పనులను క్షేత్ర స్థాయిలో కలెక్టర్ల బృందం పరిశీలించింది. దారిద్ర్య దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ అధికారులు కలెక్టర్లతో ప్రతిజ్ఞ చేయించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కలెక్టర్ల బృందం తిలకించింది. ఫైర్ ట్రేసింగ్, ఫైర్ అగ్ని రాకుండా తర్వాత దీనికి కల్చరల్ ఆపరేషన్ అంటారు, క్లీనింగ్ కొంచెం అన్ని చేసి ఇక్కడ బాగా పని జరిగింది. దీనికి చూసి అందరు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా చాలా దీనికి అప్రిషియేట్ చేసినారు. అన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మొత్తం మన ప్రాంతం నుంచి దాదాపు అందరూ ఇక్కడ మా పనులు చూడడానికి వచ్చారు. ఇప్పుడు ముఖ్యమైన వాళ్ళు మన అడవుల్లో జరిగిన పనులు ఏ విధంగా జరుగుతున్నాయని మన ముఖ్యమైన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు చెప్పడం ఏంటంటే మన సిద్దిపేట గజ్వేల్లో చాలా బ్రహ్మాండంగా మన అడవుల్లో తర్వాత దీని కింద మంచి పని జరిగింది కాబట్టి అన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ని చూపించాలి. ఇదే విధంగా మీరే మిగతా డిస్ట్రిక్ట్లో కూడా ఇది మొదలుపెట్టాలని ఆ ఉద్దేశంతో అందరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇక్కడ వచ్చారు. టెస్ట్ కేసు లాగా సిద్దిపేటలో గజ్వేల్ నియోజకవర్గంలో మొత్తం ఫారెస్ట్ ఏరియాను కూడా 30,000 ఎకరాలు. మే 10 నుంచి 15 వరకు రైతులకు చెక్కులు, పాస్ పుస్తకాలు పంపిణీ ఉంటుందని మంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. ఈ సందర్భంగా గూడూరు మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. గూడింగ గ్రామంలోని వివిధ గ్రామాలకు బీటీ రోడ్ల నిర్మాణం కోసం 2.4 కోట్ల అంచనా వ్యయంతో మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, కలెక్టర్ శివలింగయ్య, గద్దెల పద్మ, రవీంద్రరావు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనన్నారు. గూడెంగలోని ప్రభుత్వ హైస్కూల్ ని మంజూరు చేస్తున్నారని,
పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలని అదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. సీఎం కేసీఆర్ రైతుల బాధలు అర్థం చేసుకుని భవిష్యత్తులో ఇంకా అనేక పథకాలు ప్రవేశపెడతానన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక బ్రహ్మాండమైన పథకాన్ని దేశంలో అందరూ ఆశ్చర్యపోయే విధంగా మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అమలు చేస్తున్నాం. భూ రికార్డుల ప్రక్షాళన చేసినాం. బ్రహ్మాండంగా ఎవరి భూమి ఏంది అని నిర్ధారణ అయింది. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా పట్టదార పాస్ బుక్స్ తో పాటు ఈ వచ్చే వానాకాలానికి పంట పెట్టుబడికి సంబంధించిన చెక్స్ ను కూడా 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మనము అందరికీ అందించబోతున్నాం. మన రాష్ట్రంలో గండను భూపేదకు తీసుకువచ్చిన భగీరథుని వారసులైన సగర ఉప్పళ్లకు రాష్ట్ర సర్కార్ ఆటగా ఉన్నదని ఆర్థిక పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం చేతునందిస్తుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రజాహిత భావనలో సర్కారును రాష్ట్ర ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్నారని చెప్పారు. ఆదివారం రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భగీరథ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈటెల మాట్లాడుతూ, నాడు గంగమ్మను నేల మీదకు తెచ్చేందుకు భగీరథుడు ఎంత తపస్సు చేసిందో మన కేసీఆర్ అంత తపస్సు చేస్తున్నాడని అన్నారు. ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని అందించేందుకు అపర భగీరథ ప్రయత్నం చేస్తున్నానన్నారు. దేశంలోనే భగీరథుడు ఎక్కువ గౌరవిస్తున్నది సీఎం కేసీఆర్ సర్కార్ మాత్రమేనని స్పష్టం చేశారు. సగర ఉప్పర్ల ప్రతిపాదన మేరకు వారి కోసం హైదరాబాద్ లో ఆత్మగౌరవ భవనం కట్టిస్తామని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి ఈటెల వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఒక కొత్త అధ్యాయాన్ని, ఒక కొత్త చరిత్రకి పునాది వేసింది అని చెప్పి చెప్తా ఉంటాం. ఆ పునాది ప్రభుత్వం జీవం గురించి, జీవితం గురించి పట్టించుకున్న ప్రభుత్వం అని చెప్పి చెప్తాను. ఈ సృష్టికి మూలమైనటువంటి జీవం ఏదైతుందో ఆ జీవానికి మూలం నీరు. ఆ నీరు ప్రపంచానికి అందించిన మహానీయుడు భగీరథుడు, అపర భగీరథుడు. ఆ జయంతి ఉత్సవాల సందర్భంగా అందరికీ పేరుపైన ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇవాళ ఒక 2-3 మంత్స్ లోపలే ప్రతి ఇంటి ఆడబిడ్డ, ప్రతి ఇంటి ఆడబిడ్డ ఇవాళ బిందె పట్టుకొని బోరు కాడుకో బావి కాడికి పోకుండా ప్రతి తెలంగాణ పల్లెకి, ప్రతి తెలంగాణ ఇంటికి మిషన్ భగీరథ నిర్మించిన గొప్ప కార్యక్రమం 40,000 కోట్లతో దేశమే అభ్యుదయపడే పద్ధతిలో దేశం. హైదరాబాద్ లో 4 యువతులు మద్యం మత్తులో కారు నడిపి ఒక వ్యక్తి మృతికి కారణమయ్యారు. హైదరాబాద్ లోని కుషాయిగూడలో ఇంజనీరింగ్ చదువుతున్న 4 యువతులు తప్పుతాగి ఓవర్ స్పీడ్ తో కారు నడుపుతూ బీభత్సం సృష్టించారు. ఈ క్రమంలో ఆ కారు ఫుట్పాత్ పై నిద్రిస్తున్న ఓ వ్యక్తిపైకి దూసుకెళ్లింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఆ యువతులు వివరాలు తెలిసినట్టుండగా వారి పోలీసులు రక్షించే ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్లినిక్ నూతన శాఖను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. నిరుపేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ నూతన హెల్త్ స్కీమ్ ప్రవేశపెట్టారని మంత్రి హరీష్ రావు చెప్పారు. త్వరలోనే ఆరోగ్య పరీక్షలు నిర్వహించి హెల్త్ కార్డు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ క్లినిక్ అధినేత గోపీచంద్ పాల్గొన్నారు. స్టార్ హాస్పిటల్ తీసుకొచ్చి హైదరాబాద్ నగరంలో ఒక రెవల్యూషన్ తెచ్చారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు, 5 సంవత్సరాలలోపు గుండె జబ్బు ఉన్నటువంటి పిల్లలకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తూ సామాజిక సేవలో అత్యున్నతమైనటువంటి సేవలు అందించి అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఆసుపత్రి స్టార్ ఆసుపత్రి. ఈరోజు ఆ స్టార్ ఆసుపత్రి మరి డాక్టర్ గోపీచంద్ గారు, శ్రీనివాస్ కిషోర్ గారు, ఇంకా కొంతమంది మిత్రులు కలిసి కొండాపూర్లో ఈరోజు ఈ స్టార్ క్లినిక్ను ప్రారంభం చేసుకోవడం జరిగింది.
ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ ఇప్పుడిప్పుడే మన నగరంలో మన దేశంలో బాగా పికప్ అవుతా ఉంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు మరి రోగ నిర్ధారణ ప్రాథమిక దశలో జరిగినప్పుడు అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ సమయంలో మరి పేషెంట్ ను పూర్తి స్థాయిలో. రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాను అవిశ్వసించేందుకు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసును తిరస్కరిస్తూ ఈ రోజు నిర్ణయం ప్రకటించారు. ఈ నోటీసుకు ఉన్న అర్హతపై ఆయన రాజ్యాంగ న్యాయ నిపుణులతో సుదీర్ఘ సంప్రదింపులు అనంతరం తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ఎస్పీ బీఎస్పీ ఎస్పీసీ సిపిఎం సిపిఐకి చెందిన 64 మంది ఎంపీలు ఇటీవలే పదవి విరమణ చేసిన 6 రాజ్యసభ మాజీ సభ్యులు సంతకాలు చేసిన అభిశంసన నోటీసును శుక్రవారం వెంకయ్యనాయుడు అందజేసిన విషయం తెలిసింది. రాజ్యసభ సెక్రటరీ సీనియర్ అధికారులు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి సుదర్శన్ సూచనలకు కూడా తీసుకున్న తర్వాతే నోటీసును తిరస్కరించాలనే నిర్ణయంకి వచ్చారు. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకునేందుకే పరస్పరం ఒకరి భాష మరొకరు నేర్చుకోవాలని భారత్ చైనా ప్రజలను ఉద్దేశించి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. భారత్ చైనా స్నేహబంధానికి హిందీ సహకారం అనే అంశంపై బీజింగ్ లో జరిగిన కార్యక్రమంలో సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ కమ్యూనికేషన్ అడ్డకిని అధిగమించడానికి రెండు దేశాల భాష అర్థం కావాల్సి ఉంటుందన్నారు. భారత్ చైనా సంబంధాల బలోపేతం అవుతున్నాయని చైనా విద్యార్థులు హిందీ భారత్ విద్యార్థులు మాండారిన్ నేర్చుకోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలిపారు. చైనా విద్యార్థులు హిందీని ఇష్టపడుతున్నారన్నారు. చైనాలో భారతీయ సినిమాలు చాలా ప్రాచుర్యం పొందుతున్నాయని మంత్రి ప్రశంసించారు. భారత్ ఔర్ చీన్ కి మైత్రీ మే హిందీ కా యోగదాన్ मैत्री किसको कहते हैं? दोस्ती को. और जब दो दोस्त आपस में बैठते हैं तो क्या चाहते हैं? कि मन की बात करें, उनके जो दिल में आया है वो एक दूसरे के साथ साझा करें. उसके लिए भाषा की जरूरत होती है. मैं हिंदी बोलूं तो आप समझें, आप चीनी बोलो तो मैं समझूं. तुम इकट्ठे बैठ करके मैत्री भाव में बात कर सकते हैं, लेकिन अगर बीच में कोई भाषांतर कर देगा. चीन में भारतीय फिल्में बहुत लोकप्रिय हो रही है. अभी अभी कल मैं विदेश मंत्री वांगी जी से मिल रही थी, उन्होंने 3 फिल्मों का नाम खुद दिया, दंगल, सीक्रेट सुपरस्टार और हिंदी मीडिया. ఉత్తరప్రదేశ్ మీరట్ లో ఘోర ప్రమాదం జరిగింది. జీహార్పూర్ గ్రామంలో 100 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. ఒక పెళ్లి ఊరేగింపులో టపాసులు కాల్చడంతో వాటి నిప్పురవ్వలు గుడిసెలపై పడ్డాయి. దీంతో మంటలు అంటుకుని మిగతా గుడిసెలకు వేగంగా వ్యాపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్థానికులు మంటలు ఆపే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకోవడం ఆలస్యం కావడంతో 100 గుడిసెలు కాలిబూడిదయ్యాయి. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో భేటీ కానున్నారు. ఈ నెల 27న చైనాలోని హోవాస్ నగరంలో మోదీ జిన్పింగ్ సమావేశం అవుతారని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. 4 రోజులు చైనా పర్యటనలో భాగంగా శనివారం సుష్మా బీజింగ్ చేరుకున్నారు. ఆదివారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఆమె భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చించారు. భారత్ తో సరిహద్దు వివాదంపై చర్చించేందుకు ఓ ప్రత్యేక ప్రతినిధిని ఏర్పాటు చేసినందుకు చైనా మంత్రి వాంగ్ ను కేంద్ర మంత్రి సుష్మా అభినందించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న చిన్నారి అఫీసా అత్యాచారం కేసు గురించి తెలిసిందే. బి కొత్తకోటలో కాశ్మీర్ లో అఫీసాపై జరిగిన అత్యాచారానికి నిరసనగా యువకులు ధర్నా చేపట్టారు. వారిని వెంటనే శిక్షించాలి అంటూ నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు యువకులు. చేయడము చాలా బాధాకరము. ఇలాంటి వాళ్ళని
పొరుగు దేశాల్లో ఇలాంటి వాడికి ఎటువంటి శిక్షలు ఉంటాయో బహిరంగంగా ఉరి తీయడం కానీ తల తీయడం కానీ అలాంటి శిక్షలు మన దేశంలో. ఏపీకి ఇవ్వాల్సిన 18 అంశాలపై చర్చ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాఘవేంద్రరావు ఎస్వీబీసీ చైర్మన్ బాధ్యతకు న్యాయం చేస్తానని హామీ. హరీష్ రైతు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వ లక్ష్యం. ఈ నెల 27న చైనా అధ్యక్షుడితో భేటీ అవనున్న మోడీ, ఇరు దేశాల మధ్య ఒప్పందాలపై చర్చ.